आदाब नाज़रीन, समझ न्यूज़ में आप सबका खैर मकदम करता हूँ। संगाई स्टिक जहीराबाद में ऑक्सफोर्ड हाई स्कूल ने 10th क्लास के 8 बच्चों के ज़िंदगी के साथ खेला। तफसीलात के मुताबिक 2 साल से स्कूल को रिन्यूअल नहीं किया गया था। स्कूल वालों को मालूम रखकर भी स्टूडेंट्स को नहीं बताया। अब 10th क्लास के स्टूडेंट्स के एग्ज़ाम्स चल रहे हैं, बट इनको हॉल टिकट नहीं आया। इनके पेरेंट्स और स्टूडेंट्स ने जहीराबाद पुलिस स्टेशन पहुंचकर एक केस दर्ज कराया और मीडिया नुमाइंदों से भी बात की। जहीराबाद SI श्रीकांत ने मीडिया नुमाइंदों से बात करते हुए मजीद तफसीलात बताई। आइए देखते हैं हमारे नुमाइंदे की एक खास रिपोर्ट। मजीद तफसीलात जानने के लिए SMS न्यूज़ को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। क्या नाम सुनाने लो पहला जहीराबाद MEO सर मस्करा सर जहीराबाद टाउन पुलिस स्टेशन लो फिर्याद इवडम जरिगिंदी। फिर्याद एमंटे ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరా గారు 10వ తరగతి వరకు అనుమతి లేకుండా పాఠశాల విద్యాశాఖకు వెళ్ళడానికి అనుమతి లేకుండా 8 మంది విద్యార్థులకు 10వ తరగతి నిర్వహించి వారి నుంచి స్కూల్ ఫీజులు మరియు SSC పరీక్షకు సంబంధించినటువంటి వార్షిక పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా వసూలు చేసి మరి హాల్ టికెట్లు వారికి రాకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని ఫిర్యాదు ఇవ్వగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. నిన్నటి రోజు విచారించి దర్యాప్తు చేసి ఇందిరా గారిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో రుజువు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తదుపరి వివరాలు మళ్ళీ వెళ్ళచ్చు. రాహుల్ సార్, నేను సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఉంటాను. రామ్నగర్ దగ్గర ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకుంటాను నేను 10th క్లాస్. మేడం అయితే హాల్ టికెట్స్ ఇస్తా అని ఇంకా ఇవ్వలేదు. అన్ని స్కూల్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నారు, మా స్కూల్కి హాల్ టికెట్స్ రాలేదు. అది గవర్నమెంట్ ప్రాబ్లమా మేడం ప్రాబ్లమా అది మాకు సంబంధం లేదు సార్. మేము ఫీజులు అన్నీ కట్టినాము, మాకైతే ఎగ్జామ్స్ రాయించలేదు సార్. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాపించాలి మాకు. మేమందరం క్లాస్మేట్స్ 8 మెంబర్స్ ఉన్నాం. మేము మా అందరికి ఎగ్జామ్స్ రాపియాలి సార్. 4 డేస్ వరకు 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్. ఇంకా మేడం హాల్ టికెట్ ఇవ్వలేదు. 5th డేకి మేము వెళ్ళి కేసు జరిగినట్లు జరిగింది. మాకైతే హాల్ టికెట్స్ కావాలి సార్ గవర్నమెంట్ నుంచి. మేము కోరుతున్నాం ఎగ్జామ్స్ రాపియాలని. పోలీస్ స్టేషన్కి 5వ రోజుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినాము. అయితే పోలీస్ వాళ్ళు అన్నారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు పోలీస్ వాళ్ళు. 5 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. మిగతా 2 ఎగ్జామ్స్ తీసుకొని సప్లై అంటున్నారు సార్. సప్లిమెంటరీ మాకు అవసరం లేదు సార్. సప్లిమెంటరీ ఫెయిల్ అయిన వాళ్ళు రాస్తారు. మాకు ఎగ్జామ్స్ కంపల్సరీ రాపియాలి మళ్ళీ గవర్నమెంట్. మాకు ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్ గారి. జైరాబాద్ తెలియజేయనగా నిన్న ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళకు హాల్ టికెట్ రాలేదని, వాళ్ళ యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వలేదని ప్రదర్శన జరపగా సుమారు 1.5 ప్రాంతంలో స్థానిక SI గారు మమ్మల్ని పిలవడం జరిగింది. పిలిచిన వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు పిల్లల తండ్రులతో మాట్లాడడం జరిగింది. వారు వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు విద్యార్థులు ఏమని చెప్పారంటే పరీక్ష ఫీజు, ట్యూషన్ ఫీజు కూడా మా దగ్గర వసూలు చేసి మాకు 4 పరీక్షలు రాయకుండా చేసి హాల్ టికెట్ రాకుండా చేయడం ఎంతవరకు సంబంధించామని అడగడం జరిగింది. అయితే అట్టి విషయాన్ని మా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తేవడం జరిగింది. వెంబడే విచారణ చేపట్టి ఆ పాఠశాల పైన గత సంవత్సరం 1/7/2022 నాడు ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాఠశాలకు గత 2 సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపు లేదు. 1 నుండి 10 తరగతి చదివే విద్యార్థులకు ఉండాల్సినటువంటి 1st to 10th రికగ్నిషన్ ఎక్స్పైర్ అయింది. 2 సంవత్సరాలు అయింది. అది అయినను వారు ఈ సంవత్సరము నడిపినామని తెలియజేయడం జరిగింది. కానీ నిజంగా పాఠశాల అక్కడ ఎలాంటి తరగతి గదులు తరగతిలు జరిగినట్టు మా దృష్టికి రాలేదు. పిల్లలు చెప్పలేదు, పిల్లల తండ్రులు కూడా మా దృష్టికి తేలేకపోయినారు. ఇలాంటి విషయాన్ని గత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మా దృష్టికి తెస్తే మేము పై అధికారులకు విన్నవించేవాళ్ళం. అలా చేయడం వల్ల విద్యార్థులకు ఏమన్నా
న్యాయం జరిగేటట్టు ఉంటుండే. చేయి దాటిన తర్వాత చివరి నిమిషంలో ఇది తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో మా డిఈఓ గారి ఆదేశానుసారం ఫిర్యాదు చేయడం అయింది. తగు చర్య తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా, వాళ్ళ జీవితాలతో చెలగాడమాడినందుకు తగిన చర్య తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.